బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి కోడకండ్ల మండలానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కోడకండ్ల కేంద్రంలోని రైతు వేదికను కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, నిరంజన్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కోడకండ్లకు వెళ్లనున్నారు. ఉదయం 12:10 గులాబీ బాస్ రైతు వేదిక భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత వైకుంఠధామం డంపింగ్ యార్డ్ పనులను పరిశీలించి 5,000 మంది రైతులతో కలిసి సమావేశంలో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా రైతు వేదికల ఉద్దేశం, వాటి ఆవశ్యకతను రైతులకు సీఎం వివరించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి అంశం మీద కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. రైతులు పండించినటువంటి ధాన్యం అమ్మకాల విషయం కావచ్చు, రైతులకు అవసరమైనటువంటి అవసరాలు కావచ్చు, అవన్నీ కూడా గ్రామ స్థాయిలోనే జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో రైతులంతా కూడా సమావేశం కానీ ఒక వేదికను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గుర్తించారు. ఆ మేరకు ప్రతి క్లస్టర్ లో కూడా ఒక రైతు వేదికను నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా దాదాపు 573 కోట్లతోనే 2,604 క్లస్టర్లో రైతు వేదికలను నిర్మిస్తా ఉంది. ఈ రోజు సీఎం కేసీఆర్ ఆ రైతు వేదికను ప్రారంభించబోతా ఉన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో నిర్మించినటువంటి ఈ రైతు వేదికను ఈ రోజు లాంఛనంగా ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేదికలను ప్రారంభించబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 11:00 హెలికాప్టర్ ద్వారా జనగామ జిల్లా కొడకండ్లకు బయలుదేరుతారు. ఆ తర్వాత 12:00 జనగామ జిల్లా కొడకండ్ల గ్రామాన్ని చేరుకొని అక్కడ నిర్మించినటువంటి ఆ రైతు వేదిక భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ పల్లె ప్రకృతి వనాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అంటే కొడకండ్ల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పల్లె ప్రకృతి వనం ఉందో దాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అదేవిధంగా రామవరం గ్రామంలో వైకుంఠధామం డంపింగ్ యార్డ్ పనులను కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 5,000 మంది రైతులతో కలిసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో రైతు వేదికల యొక్క ప్రాధాన్యత కావచ్చు, రైతుల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడినట్లుగా చెప్పవచ్చు. వెన్నెల రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.